నిజామాబాద్ జిల్లా ప్రగతి భవన్లో టీడీపీ ధర్నా. రాష్ట్రంలో టీఆర్ఎస్ పాలన విఫలమైందని టీడీపీ నాయకులు కలెక్టరేట్ వద్ద ధర్నా నిర్వహించారు. టీఆర్ఎస్ సర్కారు రైతు బంధు ఉండడం లేదు, లక్ష రూపాయల రుణమాఫీ చేయలేరు, ఆర్టీసీ ఛార్జీలు తగ్గించాలని, డబుల్ బెడ్రూమ్ ఇండ్లు ఎంతవరకు ఇవ్వలేదని, టీఆర్ఎస్ సర్కారు యువతను మద్యానికి బానిస చేస్తూ ఎక్కడ పడితే అక్కడ పర్మిట్ రూంలోకి పర్మిషన్ ఇస్తారని టీడీపీ నిజామాబాద్ జిల్లా అధ్యక్షులు దేగం యాదవ్ గౌడ్ పేర్కొన్నారు. ఇందులో టీడీపీ నాయకులు పాల్గొన్నారు. హామీని అమలు చేయడంలో పూర్తిగా ఫెయిల్ అయింది కాబట్టి మేము కొన్ని సమస్యలు తీసుకొచ్చి మరి కలెక్టర్ గారిని కలిసి కలెక్టర్ ద్వారా కేసీఆర్కు మరి ముట్టడానికి ఒక సందేశం పంపడానికి మాత్రం ఇక్కడికి వచ్చినాం. మరి దీంట్లో ముఖ్యంగా రైతులు వేసినటువంటి పంటకు గిట్టుబాటు ధరకు సరిగ్గా లేదు, అలాగే పంటలు ఏవైతే వచ్చినటువంటి కూడా గంజలుండి అటువంటివి కూడా కొంటలేరు. మరి అలాగే నిరుద్యోగ భృతి అని చెప్పేసి అది లేదు. మన దగ్గర కూడా పక్క రాష్ట్రంలో ఇప్పటికీ 4 సార్లు డిఎస్ చేసిండ్రు, మరి డిఎస్ మన దగ్గర వేయక విద్యార్థులందరూ నిరుద్యోగులై రోడ్డు మీద తిరుగుతున్నారు. మరి మద్యం కూడా ఏరులై పారిస్తున్నారు. బెల్ట్ షాపులు కానీ పర్మిట్ రూములు కానీ అవి తొందర లోపల తొలగించేసి యువతను తప్పుదోవ పట్టకుండా చూడాలి. మహిళలకు కూడా శాంతి భద్రత పరిరక్షణలో కూడా ఫెయిల్ అయినటువంటి ఈ ప్రభుత్వం మరి ఏదైతే డబుల్ బెడ్రూములు కానీ 3 ఎకరాల భూమి కానీ వాటిని కూడా ఇచ్చిన 6 సంవత్సరాలు అవుతుంది, అవి కూడా అమలు చేయాలని చెప్పేసి ఒకటి. మరి బీడీ కార్మికులకు కూడా 5000 రూపాయలు కట్టించుకున్నారు, వాళ్ళకు లోన్ ఇస్తామని చెప్పేసి ఇంతవరకు కూడా ఇవ్వలేరు, వాటి కూడా మీరు ఇవ్వాలని చెప్పి మీరు ఇవ్వని ఎడల పోరాటానికి మేము రెడీగా ఉన్నాం. మా రాష్ట్ర ఆదేశానుసారం మేము తప్పకుండా కొట్లాడి సాధించుకునే వరకు పోరాడతామని చెప్పేసి తెలియజేస్తున్నాం.